అంజలి, నువ్వేంటో ఈరోజు నిరూపించావు. కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్. సార్, ఇది నా గొప్పతనం కాదు, మీ మంచితనం. మీరే గనక నాకు అవకాశం ఇచ్చుండకపోతే ఈరోజు నా పరిస్థితి ఎలా ఉండేదో మాకు మాత్రమే తెలుసు. ఇప్పుడు మన చీఫ్ గెస్ట్ శ్రీ అరుణ్ కుమార్ గారు అంజలికి అవార్డుని అందజేస్తారు. మావయ్య, ఇప్పుడు నిజంగానే ఇరుక్కుపోయావు నువ్వు. వెళ్ళరా వెళ్ళరా. సార్, అంజలి, నిన్ను చూస్తుంటే గర్వంగా ఉంది నాకు. ఆ రోజు అడిగితే చెప్పలేదు, కనీసం ఇప్పుడైనా చెప్పమ్మా, మీ అమ్మా నాన్నలు ఎవరు? తల్లి నిజం, తండ్రి నమ్మకం అంటారు. నా వాళ్ళు ఎవరనేది నా మనసుకి మాత్రమే తెలుసు. మా అమ్మ సమానంగా ఈ లోకంలో నేను అభిమానించే గొప్ప దేవత ఒకే ఒక్కరున్నారు. అంజలి, ఎవరావిడ? అమృతం లాంటి మంచి మనసున్న అమృత గారు. మీరు అనుమతిస్తే నేను ఆవిడ చేతుల మీద అవార్డుని అందుకోవాలని ఆశపడుతున్నాను. అమృత, నా కోడలు పిలుస్తుందిగా, వెళ్ళు వెళ్ళు వెళ్ళు. ఏంటి ఆలోచన, వెళ్ళు వెళ్ళు. నా కోడలికి నీ చేత్తో అవార్డు ఇవ్వడం అంటే మా బంటిగాడి పుణ్యం పొచ్చినట్టే. లేగు లేగు చెల్లమ్మా, వెళ్ళు వెళ్ళు వెళ్ళు. లే పద. అంజలి లాంటమ్మాయి మిమ్మల్ని తన తల్లితో సమానం అని చెప్పిందంటే మీరెంత గొప్పవారో ఆ ఒక్క మాటతోనే అర్థమవుతుంది. కొన్ని అభిమానాలకి కారణం ఉండదు, కొన్ని ఆశలకి అంతమూ కనిపించదు. బంధం అనుబంధమైనప్పుడు కారణాలతో పని లేదు. మనసు మూగదైనప్పుడు మాటలతో కూడా అవసరం ఉండదు. ఏ తల్లి కన్న బిడ్డవో కానీ కలకాలం చల్లగా ఉండు. నా అమ్మవి నువ్వే, నన్ను కన్న తల్లివి నువ్వే. ఈ నిజం నీకు తెలిసే రోజు ఎప్పుడొస్తుందో.